అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చిన్న కోడలు రచయిత భమిడి వెంకటేశ్వర్లు గారు ఇక కథలోకి వెళితే ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి రెండేళ్ళైనా ఉద్యోగంలో చేరకముందు అలవాటైన పని ఉద్యోగం అయ్యాక కూడా కొనసాగుతోంది పొద్దున్నే లేచి వేన్నిళ్లకు కొబ్బరి డొక్కలతో గాడిపోయి అంటించటం పాలవాడు రాగానే పాలు పోయించుకొని రెండు కుంపట్లు అంటించడం ఒకటి పాలు కాచేందుకు రెండోది కాఫీకి నీళ్లు కాచేందుకు ఆ తర్వాత దంతధావనం కాలకృత్యాల పేరుతో కోడుకు వెళ్ళటం మా ఊరు ఇప్పటికీ చిన్న పల్లెటూరు ఊర్లో వాళ్ళకి కోడు బహిర్దేశ ప్రదేశంగా ఉపయోగపడుతుంది ఇంటికి రాగానే అనురాధని లేపుతాను ఆమె అంటే నాకెంతో ప్రేమ అభిమానం మా ఇద్దరికి నలభై ఏండ్ల క్రిందట పెళ్లి చేశారు పెద్దలు మేము నలుగురు కొడుకులకి ఐదుగురు కూతుళ్ళకి తల్లిదండ్రులమయ్యాం నేను బడిపంతులుగా పనిచేసినన్నాళ్ళు ఏ అధికారికి నా విధి నిర్వహణలో లోటుపాట్లు చూడనివ్వలేదు నా విద్యార్థులు ఎంతోమంది దేశంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు ఆ తృప్తి ఆనందం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది అనురాధకి కాపీ అయ్యింది ఇక లే అంటే కానీ నిద్ర మెలకువరాదు ఒక విధంగా నేనే ఆ అలవాటు చేశాను కాబట్టి తనను తప్పు పట్టకూడదు తను లేచాక నేను చెరువుకు స్నానానికి వెడతాను తడిపంచెతో ఇంటికొచ్చి పట్టుపంచె కట్టుకొని గీతాపారాయణం చేస్తాను ఒక అరగంట సేపు సంధ్యావందనం చెరువు దగ్గరే ముగిస్తాను రిటైర్ అయ్యే నాటికి ముగ్గురు కూతుళ్ళకి ముగ్గురు కొడుకులకు వివాహాలు చేశాను పెద్దవాడు హైదరాబాదు రెండోవాడు విశాఖపట్నం మూడోవాడు విజయవాడలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు పోతే నాలుగోవాడు శివశంకరం ఏడాది క్రితమే రాజమండ్రి పేపర్ మిల్లులో టైపిస్టుగా చేరాడు ఆఖరివాడు దగ్గరలో ఉన్నాడన్న సంతోషం మాత్రమే మాకుంది వాడంటే నాకెంతో గారం ఏర్పడింది మొదట్నుంచి ఆఖరి ఆడపిల్లలిద్దరూ ప్రస్తుతం అమలాపురం కాలేజీలో చదువుతున్నారు మా ఊర్లో భవనం ఉంది అది పంచాయతీ గ్రంథాలయం ఎనిమిది గంటలకల్లా ఫస్ట్ బస్సు రాజమండ్రి నుంచి వస్తుంది అందులో పత్రికలు వస్తాయి ఆ టైముకి నేను భవనం చేరుకుంటాను మా ఊరిలో పత్రిక చదివే మొదటి పాఠకుడిని నేనే పేపర్లో నా కళ్ళు అప్రయత్నంగా రంగులు పార్టీలు మార్చే రాజకీయ నాయకుల వైపు శాంతి భద్రతలు దోపిడీలు దొంగతనాలు మానపంగాలు మంత్రుల విదేశీ పర్యటనలు ప్రజలకు చేసే కళ్ళబల్లి వాగ్దానాల వైపు మల్లుతాయి ఆ విషయాలు చదివినప్పుడల్లా ఈ దేశం బాగుపడేందుకు ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో అనిపిస్తూ ఉంటుంది శంకరానికి మూడు నెలల క్రితం వివాహం చేశాం శకుంతల వాడి భార్య ఆమె వచ్చాక ఇంటి పనిలో నాకు కొంత శ్రమ తగ్గింది అనురాధకు ముగ్గురు కోడళ్ళ మీద అత్తగారి పెత్తనం చెలాయించడానికి కుదరలేదు కాబట్టి శకుంతల మీద తన సరదా తీర్చుకునేందుకు ప్రయత్నించసాగింది శకుంతల తండ్రి అవధానులు ఆయన కూడా నాలాగే బడిపంతులుగా రిటైర్ అయ్యాడు ఐదేండ్ల క్రితం అవధానులు శంకరాన్ని పాతిక వేలకు కొనుక్కున్నాడు కానీ ఐదు వేలు బేరంలో బాకీ ఉండటంతో అనురాధ మాంగళ్య ధారణకు అంగీకరించిన శోభనంకు ఒప్పుకోలేకపోయింది అలా అంటే ఎలా చెప్పండి నాలుగైదు నెలల్లో ఇచ్చేస్తాను అవధానులు ప్రాధేయపడ్డాడు శ్రీమతిని సాటి మగవాడిని నేను ఆదుకోలేకపోయాను నేను కూడా ముగ్గురు కూతుర్లకి పెళ్లిళ్ళు చేశాను అఫ్కోర్స్ అంతంత కట్నాలు ఇవ్వలేదు కానీ బాగానే పుచ్చుకున్నాను నేను కూడా కొన్ని తగ్గింపులు మినహాయింపులు చేసినా అనురాధ మాత్రం తెలివిగా చాకచక్యంగా వాటిని పైకి తీసుకురానియలేదు అప్పుడు శ్రీమతిలోని మానవత్వం సాటి ఆడదాని మీద జాలి చూపెట్టింది శోభనంకు అంగీకరించింది కానీ అంతవరకు కోడలు తనతోనే కాపురం చేస్తుందన్న షరత్తు పెట్టేసరికి అవధానులు మాట్లాడలేకపోయాడు ఆ రోజు కూడా దినచర్యగా గాడిపోయి వెలిగించబోతుంటే వచ్చింది శకుంతల కళ్ళు నురుముకుంటూ మీకెందుకు మామయ్య ఈ శ్రమ నేనున్నాను కదా నా చేతిలోని నీళ్ళ కాగు తీసుకుంటూ అంది తను ఆ మాట నాకెందుకో కొత్తగా వినిపించింది నా జీవితంలో ఎప్పుడూ వినిపించని ఆ మాట ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది పోనీలెమ్మ ఇందులో కష్టపడేదేముంది అలవాటైన పనేగా అన్నాను నిజానికి మీ అత్తగారు గుర్తించకపోయినా నువ్వైనా ఆ మాట అన్నావు చాలా సంతోషం అని అనాలనుకున్నాను మామూలుగానే చెరువుకు వెళ్ళిపోయాను ఇంట్లోకి అడుగు పెడుతుంటే లోపల నుంచి అనురాధ మాటలు వినపడ్డాయి ఏమే శకుంతలా ఏరి అయినా ఇంకా చెరువు నుండి ఊడిపడలేదా ఇంటికొచ్చి భవనంకు షికారు పేపరు పట్టణం ఇంట్లోకి కూరలు తేవాలన్న జ్ఞానం ఆలోచన ఆ మనిషికి ఉండదేమో రోజు గుర్తు చేయాలి కూరలు తేవాలి వంట చేయాలి పిల్లలు భోజనం చేయాలి బస్సుకు వెళ్ళాలి ఇదంతా అయ్యేసరికి ఆ తొమ్మిది గంటల బస్సు కాస్త వెళ్ళిపోతుంది ఒత్తిగా ఏమీ పట్టించుకోరు నేను తెస్తానులేండి అంటుంది శకుంతల సంచి డబ్బు తీసుకొని తను తాత కూరల కొట్టుకు బయలుదేరింది రావి చెట్టు దగ్గరకు మా ఊరికి తాత కూరల దుకాణం పెద్ద డిపార్ట్మెంటల్ షాపు అక్కడ ఏ సమయంలో అయినా కూరలుంటాయి తన పొలంలో పండిన కూరలు ఆకుకూరలు ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటాడు ధర తూకంలో చాలా నిజాయితీ చిన్నపిల్లలెళ్ళినా మోసం దగా చేయడు సంక్రాంతికి రమ్మనమని అబ్బాయిలకు అల్లుళ్లకు ఉత్తరం రాయండి అంది అనురాధ నీ పిచ్చి కానీ వాళ్ళు ఎలా వస్తారు బోలెడన్నీ దారి ఖర్చులవుతాయి సెలవులుండద్దు పైగా ఇంతమందికి నువ్వేం చేయగలవు పైగా శకుంతల పుట్టింటికెడుతుందేమో కదా అన్నాను ఆ మాటలకు నా వైపు చురచురా చూసింది తను ఏం అవధానలు మీకు కట్నం బాకీ తెచ్చి ఇచ్చాడా అయినా ఇందులో చేసేదేముంది అనురాధ అంది అనురాధకు వంట మనిషిని పెట్టడం ఇష్టం ఉండదు శకుంతలను పంపదని నాకు తెలుసు నాకెటు ఇంట్లో అధికారం అజమాయిషి లేదని తెలుసు అయినా శ్రీమతి ఏమంటుందోనని ఒక విసురు వేశాను నా కొడుకులకు రావాలని ఉన్నా కోడళ్ళు సాగనివ్వరు కారణం అనురాధ కూతుళ్ళకి నూట యాభై పెట్టి చీరలు పెడుతుంది కోడళ్లకు యాభై రూపాయలు ఇస్తుంది అల్లుళ్లకు డెబ్బై ఐదు పిల్లలకు తలోపది కోడళ్ళు అదివరకే ఆ మాటలన్నారు అందుకే పిలవడం దేనికి అన్నాను కానీ అనురాధ చెప్పినట్లుగా ఉత్తరం రాయటం మానలేదు ఆ రోజు అవధానులు కూడా వచ్చి చెప్పాడు శకుంతలని శంకరాన్ని పండగలకు పంపించమని కానీ అనురాధ నిర్మోహమాటంగా కోడల్ని పంపేది లేదని చెప్పేసింది బాకీ విషయం గుర్తు చేస్తూ తల్లి చేసిన పనికి నిరసనగా శంకరం ఉత్తరం రాశాడు అమ్మ ఇది అన్యాయం పక్షపాత వైఖరిని నువ్వెందుకు మార్చుకోలేకపోతున్నావో తెలియటం లేదు శకుంతలని నాతో కాపురానికి పంపించకపోయినా కనీసం పండగలకు పంపిస్తే ఏం పోతుంది నీ ఇంట్లో జనానికి వంట లక్కగా పనిచేయాల్సిందేనా తను నీ కూతుర్లు ఎప్పుడైనా అత్తవారిళ్లకు వెళ్ళటం గుర్తుందా నీకు కనీసం ఏ కూతురైనా నీకు ఆపరేషన్ చేసినప్పుడు చూసేందుకు వచ్చిందా అంటూ ఉత్తరం చదివాక అనురాధ కుర్రవెవ వాడికేం తెలుసు అయినా వాడికి ఉత్తరంలో ఇలా రాసే ధైర్యం ఎలా వచ్చింది అనుకుంది అనుకున్నట్లుగానే పండగలకు అందరూ వచ్చేశారు ఇల్లు విజయవాడ ప్లాట్ఫారంలా ఉంది కొడుకులు అల్లుళ్ళు చతుర్ముఖ పారాయణం కోడళ్ళు కూతుళ్ళు తమ తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు తిరగటం నాకు చెరువు భవనం మధ్య తిరగటం వంటింట్లో అనురాధ శకుంతల చాకిరి పండగలు ఇట్టే గడిచిపోయాయి ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టటం అటు కన్నవారికి ఇటు భర్తకు అత్తవారికి చిన్న చూపే తన వదినలు ఏమంత కట్నాలు తెచ్చారని అందుకు తన తల్లి ఇలాగే ప్రవర్తించిందా ఏమిటో బొత్తిగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు శకుంతల ఆలోచనలు చూపులు నాకు అర్థమయ్యాయి ఆ పది రోజులు విపరీతంగా చాకిరీ చేసినందుకేమో శకుంతల నాలుగు రోజులు మంచం దిగలేదు జ్వరంతో ఆచారులు గారు మా ఊర్లో కేటలాగ్ డాక్టర్ ఆయనే మందిచ్చాడు వారం రోజులకు కోలుకుంది తను ఆ మాత్రం దానికే అనురాధ సనుగుడు ఆ పిల్ల ఊరికే పడుకుందా అర్థం చేసుకోదెందుకు సాయంత్రం అవధానులు వచ్చాడు శకుంతలను చూసేందుకు ఈ మధ్యనే తీర్థయాత్రలు చేసి వచ్చాం సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశాం మీరంతా రావాలని కోరుతున్నాను చెప్పాడు అవధానులు ఈ పెద్ద మనిషికి కూతురు కాపురం చేయడం ఇష్టం లేదేమో తీర్థయాత్రలు సంతర్పణలు అంటూ డబ్బు ఖర్చు బాకీ డబ్బు ఇవ్వటం మర్చిపోయాడు అనురాధ ఆయన వెళ్ళాక అంది నాతో కానీ నేను తనని ఒప్పించి శకుంతలను తీసుకొని వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చాను ఈ మాత్రానికి అవధానులు దంపతులు ఎంతో సంతోషించారు ఒకరోజు అనురాధ ప్రసన్నంగా ఉన్నప్పుడు చెప్పాను ఒక విషయం తెలుసా నీకు ఆఫీసుల్లో ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగులకు వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది కోర్టులకు వేసవి సెలవులుంటాయి ఎందుకంటావు విశ్రాంతి పొందేందుకు అందుకు అనురాధకు ఆ మాటలు అర్థం కాలేదు పాపం ఆ పిల్ల అదే కోడలు పిల్ల ఇరవై ఏళ్ళైనా నిండలేదు కదా నువ్వు లేవకముందే లేచి ఇంటి పనంతా విసుగు విరామం లేకుండా చేస్తుంది ఎప్పుడైనా చేయనని ఎదురు తిరిగిందా అమ్మాయిలతో పాటు సినిమాలకెళ్లటం లేదు పుట్టింటికి రెండు రూపాయల టికెట్తో వెళ్ళొచ్చు కానీ వెడుతుందా ఇలా చేయటం బాగాలేదు కాబట్టి ఒక పని చేస్తే బాగుంటుంది అన్నాను అర్థమయ్యట్టులా ఇంతకీ మీరు చెప్పేదేమిటి అన్నట్లు చూసింది అనురాధ అంబాజీపేటలో వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు ఉన్నారు కదా పైగా బస్సు దిగి పదడుగులు వేస్తే చాలు వారం వారానికి ఒకసారి ఆదివారం నాడు శకుంతలని అక్కడికి పంపిస్తే బాగుంటుంది ఎటూ ఆదివారం పిల్లలకు కాలేజీ ఉండదు హైరాణా పడుతూ నువ్వు శ్రమపడక్కర్లేదు ఏమంటావు అన్నాను ఇదా మీరు చెప్పేది ఈ మాత్రం దానికింత ఉపన్యాసం దేనికో ఆవిడగారు మీ దగ్గర చెప్పిందా అలాగే వెళ్ళమనండి అక్కడికి నేను వద్దన్నట్లు మీరే వెళ్ళమన్నట్టు అనుకోవటం దేనికి అంది అనురాధ శ్రీమతి ఉద్దేశం నాకు తెలుసు హడావిడిగా వంటవార్పు చేయక్కర్లేదు భోజనానికి తొందరలేదు పిల్లలు అవసరమైతే చేస్తారు సాయంత్రం ఎటు శకుంతల వచ్చేస్తుంది అని శకుంతల ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల బస్సుకెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వస్తోంది ఆ విధంగా మూడు నెలలు గడిచాయి ఒకరోజు పొద్దున్నే నేను లేచేసరికి శకుంతల కుండి దగ్గర వాంతి చేసుకుంటోంది ఆమె దగ్గరకెళ్ళి అడిగాను ఏమ్మా ఎలా ఉంది రాత్రి అన్నం జీర్ణం కాలేదా తను మాట్లాడకపోయేసరికి అనురాధని లేపేందుకు కదిలాను కానీ అప్పటికే తను గుమ్మం దగ్గర నిలబడి ఈ దృశ్యాన్ని ఐదు నిమిషాల నుంచి గమనించి ఉంటుంది శ్రీమతిలో ఏదో ఆలోచన చోటు చేసుకుంది కోడలు ఈ మధ్య దూరమైనట్లు లేదు తనకెప్పుడు ఆలస్యం కాదు ఏమై ఉంటుంది అందులో ఈ మధ్య అంబాజీపేట వెళ్ళి వస్తోంది అక్కడ ఎవరినైనా మరిగిందేమో ఆ వెర్రిబాగులైనా ఒకందుకు పంపిస్తుంటే ఈ మహాతల్లి ఈ విధంగా ఉపయోగించుకుందేమో కోడలిని చాలాసేపు ప్రశ్నించింది అనురాధ తనకేమీ తెలియదని మొత్తుకుంది శకుంతల ఆమె మీద చేయి చేసుకోబోయింది శ్రీమతిని వారించి లోపలికి తీసుకువచ్చాను నీకేమైనా జ్ఞానం ఉందా అలాగే నా విషయం తెలుసుకోవడం ఇప్పుడు ఆ పిల్ల ఏ అఘాయిత్యం చేసినా ముందర పోలీసులు మనల్ని అరెస్టు చేస్తారు ఇటువంటప్పుడు తెలివిగా లౌక్యంగా ప్రవర్తించాలి అన్నాను మధ్యాహ్నం శకుంతలని తీసుకొని అంబాజీపేట వెళ్ళింది అనురాధ కోడలు గర్భవతి అన్న విషయాన్ని నిర్ధారణ చేసింది డాక్టర్ పరీక్ష చేసి దాంతో తను మరింత మండిపడింది ఇది ఎలా సాధ్యం శంకరం శోభనం తర్వాత మరలా శకుంతలతో గడపలేదు ఈ విషయం వాడికి తెలిస్తే ఇందులో అనుమానం లేదు పేటలో ఏదో భాగవతం నడుపుతోంది ఈ మహాతల్లి ఇది బయటపడకుండా ఏదో ఒకటి చేయాలి అనుకుంది అనురాధ రెండు రోజుల తర్వాత అవధానులు వచ్చాడు ఆయన చేతిలో శుభలేఖలున్నాయి రాజాలు ఆనందేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన నవగ్రహ శాంతి మహోత్సవం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతోంది ఊర్లో సంతర్పణ కూడా జరిపిస్తున్నాం మీరంతా ఈ కార్యక్రమానికి రావాలని అర్థిస్తున్నాను అన్నాడాయన శుభలేఖ ఇస్తూ మరోలా భావించకండి అన్నయ్య గారు మా రెండో అమ్మాయి పురిటికి వచ్చింది ప్రస్తుతం పురిటి రోజులు మీ బావగారు మగదిక్కుగా ఉండాలి కదా కొని కోడళ్ళైనా పంపిద్దామంటే నేను బాలింతరాలు దగ్గరుంటే ఇంట్లో పనిపాటలు చేసేందుకు ఎవరున్నారు చెప్పండి అందుకని రాలేకపోతే మరోలా భావించవద్దని ప్రార్థన లౌక్యంగా చెప్పింది శ్రీమతి మీ బాకీ సొమ్ము మరో నెలలో ఇవ్వగలను అనురాధ ఉద్దేశం గ్రహించి చెప్పాడాయన శకుంతలను చూసే అవకాశం ఆయనకు కలగలేదు కానీ తాను చేయగలిగిందేమీ లేకపోవటంతో నిస్సహాయంగా వెళ్ళిపోయాడు గత్యంతరం లేక ఆయనకు కూతురు శ్రేయస్సే కావాలనిపించింది అందుకే మరేమీ అనలేకపోయాడు చూశారా మీ వియ్యంకుని ఘనకార్యం అంది శ్రీమతి హేళనగా అనురాధ ఆయన మనకేమైనా బాకీ ఉన్నాడా మాట్లాడే ముందర కట్నం విషయం ప్రస్తావిస్తావు దేనికి మనం ఆ శుభకార్యానికి హాజరు కావాలి డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరు ఇటువంటి దైవ ఆ దేవుడి దయ వల్ల మనకింత ఐశ్వర్యం ఉంది ఆ దేవుడికి ఏమైనా చేయగలిగామా చేసే శక్తి చేతులకన్నా చూసే అదృష్టం కళ్ళు నోచుకోవాలి మంచి మనసుండాలి మనం వెళ్ళి చూసి వద్దాం నా అభిప్రాయాన్ని తెలిపాను అంతే అనురాధ కోపంతో మండిపడింది ఇప్పుడు మీ కోడలు గర్భవతి ఆ గండం నుంచి గట్టెక్కే మార్గం ఆలోచించండి ఎటువంటి అప్రతిష్ట మన ఇంటా వంట లేదు ఈ ఊరి చరిత్రలోనే ఎవరూ ఎరుగరు అటువంటిది తాను సృష్టించింది గుట్టుగా అంబాజీపేట తీసుకువెళ్ళి ఆ గర్భం తొలగించే మార్గం శంకరానికి తెలియకుండా చేయిద్దాం వాడికి తెలిస్తే మనల్ని నరికి పోగులు పెడతాడు మన పెద్దరికం ఇలా ముత్యంలా వెలిగిపోతోందని శుభకార్యం సంగతి దేవుడెరుగు ఆవేశంలో ఏమందో తనకే తెలియదు గదిలో ఉన్న శకుంతలకు ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అసలు ఈ వారం రోజుల నుంచి బయటకే రావటం లేదు పనిపాటల సంగతి ఎలా ఉన్నా తిండి తిప్పలు లేక మనిషి అస్థిపంజరంలా అయ్యింది ముఖంలో ఆకర్షణ తగ్గింది ఈ సమయంలో అనురాధతో ఏం మాట్లాడినా వినిపించుకోదు అందుకే భవనం వైపు వెళ్ళిపోయాను అవధానులు తలపెట్టిన దైవకార్యం నిర్విఘ్నంగా జరిగిపోయింది కనీసం కూతురు అల్లుడు వస్తారని ఆశించాడు కానీ నిరాశే మిగిలింది ఆ దంపతులకు మరో పది రోజుల తర్వాత మామూలుగానే పొద్దున్నే లేచాను కానీ ఆ రోజు నాకన్నా ముందరే అనురాధ లేచింది చెరువుకు బయలుదేరుతుంటే గాబరాగా పరిగెట్టుకొచ్చింది తను నా దగ్గరికి ఏమండి శకుంతల కనబడటం లేదండి అంది నీ మొహం కనబడకపోవటానికి అదేమైనా నల్లపూస అనుకున్నావా అంతా వెతికానండి ఎక్కడా కనిపించలేదు తను ఏ అఘాయిత్యం చేసిందోనండి వారం తిరక్కుండా రెండో దుర్ఘటన ఇదవుతుందేమో అనురాధ కంఠంలో వణుకు కళ్ళల్లో భయం స్పష్టంగా కనపడింది నాకు మా ఊర్లో వారం క్రితం హిందీ మేస్టార్ కోడలు మొదట్లో కనిపించలేదు ఆ తర్వాత ఆమె శవం కోడు దగ్గరున్న దిగుడు బావిలో కనిపించింది అత్త కోడళ్ళ దెబ్బలాట అలా దారితీసింది ఎక్కడికి వెడుతుంది సరిగ్గా చూడు అంటూ చెరువుకు బయలుదేరాను నేను చెరువు నుంచి రాగానే అవధానులు వచ్చాడట కట్నం సొమ్ము అనురాధకి అనురాధకిచ్చేశాడు శకుంతలని నన్ను కలుసుకునే అవకాశం లేక తొందరగా వెళ్ళిపోయాడట ఇదంతా నేను భవనం దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం భోజనం వడ్డిస్తూ అనురాధ చెప్పిన మాటలతో నాకు అన్నం తినబుద్ధి కాలేదు ఏం మాట్లాడానో నాకే తెలియదు అనురాధ నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా బాకీ కోసం ఇలా ఆయనని బాధ పెట్టడం మంచిది కాదు ఈ సమయంలో ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావు ఇదంతా అవధానలకు తెలిసే ఉప్పందింది ఏదో హడావుడి నటించి ఉంటాడు నీ దగ్గర బహుశా ఆయన పోలీసులకు రిపోర్టు చేసేందుకే తొందరగా వెళ్ళిపోయి ఉంటాడు పోలీసులు రంగప్రవేశం చేసి విషయం బయట అప్పుడు మనిద్దరం జైల్లో కూర్చొని జైలు గోడలు చూస్తూ ఆనందించవచ్చు చీ చీ ఏళ్ళొచ్చాయి ఎందుకు భర్తతో కాపురం చేయవలసిన పిల్లను అనుమానించావు అనురాధ ముఖం పాలిపోయింది ముఖంలో పశ్చాత్తాపం గుర్తించాను ఇప్పుడు తనని ఓదార్చాలి నువ్వు అనవసరంగా దిగులు పడకు నేను ఊర్లోకి వెళ్ళి విచారణ చేసి వస్తాను అంతగా అవధానులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే నేనేదో సర్దుబాటు చేస్తాలే నువ్వు నిశ్చింతగా ఉండు రోడ్డు మీదకు వెడుతూ అన్నాను శ్రీమతి కళ్ళ ముందర పత్రికలు ప్రచురిస్తున్న కోడళ్ళ ఆత్మహత్యలు అత్తా కోడళ్ళ దెబ్బలాటలు సినిమా రీళ్లలా కదలసాగాయి తను ఎంతో భయపడిపోతుంది ఏ సమయానికి ఏ వార్త వినవలసి వస్తుందోనని శకుంతల ఏ అఘహైత్యానికి పాలుపడకుండా ఉంటే చాలు అనేక దేవుళ్లకు మనసులోనే మొక్కుకుంది నాలుగు రోజులు దుర్భరంగా గడిపింది అనురాధ ఐదో రోజు సాయంత్రం మా ఊరి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి కొడుకు చెప్పిన విషయాన్ని చెప్పింది నాకు అనురాధ చూసారా మీ కోడలు ఘనకార్యం ఆవిడ గారు శంకరం దగ్గరికే చేరిందంట పైగా అంబాజీపేట వాళ్ళ బాబాయ్ గారి దగ్గర తీసుకున్న వెయ్యి రూపాయలు నన్ను ఇవ్వమని చెప్పిందంట ఎంతకు తెగించిందో చూశారా మరి ఇంతకీ అంబాజీపేట ఎలా వెళ్ళిందో అర్థం కావటం లేదు అనురాధ ముఖంలో కోటి దీపాల కాంతి గమనించాను ఆమెలో కోడలు శంకరం దగ్గరకు చేరిందన్న సంతోషం కంటే జీవించే ఉందన్న ఆనందం కనిపించింది నాకు అనవసరంగా తనని బాధ పెట్టానన్న పశ్చాత్తాపం చూడగలిగాను ఇప్పుడు తనలో ఏ విధమైన భయం బెంగా ఆందోళన లేదు ఏమండి సాయంత్రం బస్సుకు రాజమండ్రి వెళ్ళి చిన్న కోడలను చూసి వద్దామండి పాపం ఎలా ఉందోనండి అసలే ఓపలేని మనిషి పడుతుందో ఏమిటో నేను సిద్ధమే మీరు తయారవ్వండి అంటూ తొందరపెట్టింది అనురాధ నన్ను ఇద్దరం బస్సులో కూర్చున్నాం మళ్ళీ అడిగింది అనురాధ కోడలు పిల్ల ఎలా వెళ్ళిపోయిందండి అని అంబాజీపేటలో ఆ భార్యాభర్తల్ని ఎందుకు కలిపానంటావు అవధానులు నీకు కట్నం సొమ్ము ఎలా ఇచ్చాడనుకున్నావు శంకరం నీకు నిష్ఠూరంగా ఎందుకు ఉత్తరాలు రాశాడు వీటికి వెనుక ఉన్నది నేనే అని చెప్పలేక ఇలా అన్నాను కిటికీలో నుంచి బయటకు చూస్తూ అదే నాకు తెలియటం లేదు అని ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే